చిలమత్తూరు పంచాయతీ సర్పంచ్గా ఎల్ల ప్రవీణ కిషోర్ పదవి బాధ్యతలు చేపట్టిన రోజు నుండి పంచాయతీపై దృష్టి పెట్టి గ్రామంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల చిలమత్తూరు గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుని విషజ్వరాలపై సర్పంచ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నెల్లూరులో సూర్యకిరణ్ హాస్పిటల్ యాజమాన్యంతో సంప్రదించి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరారు. డాక్టర్ సూరి, హెర్మన్ ప్రేయర్, హౌస్ జాన్ సామ్యుల్, సంఘ పెద్దలు దీపాల పెంచాల సుబ్బయ్య, రవిబాబుల సహకారంతో గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ కిషోర్ మాట్లాడారు. గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ సూరి. మేము నెల్లూరు నుంచి వచ్చాం, సూర్యకిరణ్ హాస్పిటల్ నుంచి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దగ్గర 1 మంత్ నుంచి ఎక్కువ ఫీవర్స్ ఉన్నాయి. మరి ఈ ప్రాంతం నుంచి కూడా మా దగ్గర అనేక మంది వచ్చారు. ఎక్కువ ఇక్కడ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలోనే మరి నిరుపేదల వారి కోరిక మేరకు ఈ ప్రాంతంలో హాస్పిటల్ తరఫున మరి ఉచితంగా ఈరోజు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఎక్కువ ఇక్కడ విషమ జ్వరాలు ఉన్నాయి. మరి ఈ జ్వరాలకు మరి ఉచితంగానే వస్తున్నారు, ఉచితంగానే మందులు పంచడం జరుగుతూ ఉంది. చిలమతూరు గ్రామంలో అంతుబట్టిన జ్వరంతో చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. మన గ్రామం నుంచి చాలామంది సార్ దగ్గరికి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి తీసుకొని చాలామంది నయం కావడం జరిగింది. అప్పుడు సార్ తోటి చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము జస్ట్ సార్ ఎంతమంది ఇక్కడ రావడం కానీ మీరు ఒకసారి వస్తే క్యాంప్ పెడితే బాగుంటుందని సార్ ఎంతో మంచి ఉంటుంది అంత మంది చెప్పిన అప్పీల్ని వెంటనే రియాక్ట్ అయ్యి నేను ఖచ్చితంగా మీ గ్రామానికి వస్తాను చెప్పారు. వచ్చిన చెప్పిన విధంగా వచ్చి ఈరోజు మన ఇంత శ్రమతో ఇంత దూరం వచ్చి కూడా వచ్చి కేవలం మన కోసం ఇంత దూరం వచ్చిందే కాకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా మెడిసిన్ కూడా తీసుకొచ్చి తనతో పాటు సిబ్బంది కూడా తీసుకొచ్చి మన గ్రామం కోసం ఇంత హై రిస్క్ తీసుకుని వచ్చిన సార్కి మన గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా ఇక మీద ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని ఎవరైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా సపోజ్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తానని కూడా సార్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనకు అవకాశం లేని చోట మనం ఆర్థిక వనరులు తప్పుకున్న ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే సార్ దగ్గరికి వెళ్తే సార్ ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సహాయం చేసి వీలైనంత వరకు మెడిసిన్ వరకు మనం భరించినా కూడా మీద నేను చూసుకుంటానని గొప్ప హృదయంతో చెప్పడం జరిగింది. సో గ్రామ ప్రజల తరఫున సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను.